హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్లీ తెలుగు నేను మీ తెలుగమ్మాయి గిరీషయ్య గారి దర్శకత్వంలో పంజాబ్ వైష్ణవ్ తేజ్ అలానే కేతికా శర్మాల కాంబోలో రంగరంగ వైభవంగా అనే చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే ఈ మూవీ ప్రొడ్యూసర్ బివిఎస్ఎస్ ప్రసాద్ గారు ఈ మూవీ ఇవాళ సెప్టెంబర్ సెకండ్న న విడుదలైన సంగతి తెలిసిందే ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ మూవీ వైష్ణవ్ తేజ్ కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ అంటూ చెప్పుకురావడం జరిగింది ఇక ఈ మూవీ చూసిన ఆడియన్స్ ఎలాంటి రివ్యూని చూసారో ఓ లుకేసిద్ధం రండి ముందుగా కథ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇద్దరి మనసుల మధ్య ఉన్న దూరాన్ని ఈగోతో నింపేసుకున్న హీరో హీరోయిన్లు ఒకరంటే ఇంకొకరికి ప్రేమ ఉన్నప్పటికీ ఎవరిగోతో వాళ్ళు ఇద్దరిని కూడా ఒక ఆట అయితే ఆడేసుకుంటారనమాట చిలిపి బాబా మర్దల గొడవలు అల్లర్లకు కొదవే ఉండదనుకోండి ఇద్దరు మెడికల్ కాలేజెస్ లో స్టూడెంట్స్ అనమాట సో ఇక వీళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ని చూపిస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని కూడా చక్కగా కవర్ చేసుకుంటూ వచ్చారు ఈ మూవీలో ప్రధాన కాన్సెప్ట్ వచ్చేసి ఈగోలు లేకపోతే ఏ రిలేషన్షిప్ అయినా హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది అనే సందేశాన్నిస్తూ ఒక మంచి పక్కా లవ్ కమ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దిశగా చూపెట్టేశారు నవీన్ చంద్ర సుబ్బరాజు గారి యాక్టింగ్ కూడా యాడెడ్ అట్రాక్షన్ లాగా అనుకోండి లవ్ స్టోరీలకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని ఇవ్వడం జరిగిందనమాట మన డిఎస్పి గారు సో మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే ఆ దోషనిపించేస్తుంది విజువల్స్ కూడా ఎంతో ఫ్రెష్గా అనిపిస్తాయి లవ్ స్టోరీ బాగుండాలంటే లీడ్ పేర్ బాగుండాలి అనేలాగా వైష్ణవ్ కేతిక ఇద్దరు కూడా కెమిస్ట్రీని కరెక్ట్ పండించారు ఫ్యామిలీ సెంటిమెంట్ అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి హాఫ్ లో మాత్రం చాలా ల్యాక్ చేశారు అండ్ కొద్దిగా రొటీన్ స్టోరీ లాగా ఉంటుంది బట్ మొత్తానికి వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ డిఎస్పీ గారి బీజే మాత్రం కేవ్వు కేక క్యూట్ లవ్ స్టోరీని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా టచ్ చేస్తుంది అంటే ప్రస్తుతానికి మరో ఒప్పెన లాంటి మూవీ అంటూ చెప్పకనే చెప్తున్నారనమాట మరి వైష్ణవ్ బాబు ఈ మూవీతో మరో బ్లాక్ బోస్టర్ కొట్టినట్లేనా ఇంతకి మీరు ఎంతమంది మూవీని చూసేసారో మీ ఒపీనియన్ కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలానే మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి